నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. ప్రీవియస్ వీడియోలో మీరు ఒకటి చెప్పడం జరిగింది, మనస వాచ కర్మణ మనం ఏదైతే విజువలైజేషన్ చేస్తామో త్రూ సబ్ కాన్షియస్ మైండ్ మనం ఏదైతే అనుకుంటామో ఖచ్చితంగా జరుగుతుంది. బట్ దానికి మాత్రం మీరు చేయాల్సిన పని మనస వాచ కర్మణ, అది ప్రకృతికి ఇబ్బంది పెట్టకూడదు, పక్కవాడికి ఇబ్బంది పెట్టకుండా. లేదండి, మన సబ్జెక్ట్ అది లేదు. ఎవరిని విమర్శించద్దు, పక్కవాడిని విమర్శించామంటే అది పక్కవాడిని ఇబ్బంది పెట్టినట్టే. అది ఎలా ఉంటుంది నీకెందుకు? ఎప్పుడు ఎవరిని మనం విమర్శించద్దు, మన సబ్జెక్ట్లో అది లేనేలేదు. ఎందుకంటే నువ్వు వేధిస్తే అది పొందుతావు కదా, నువ్వు విమర్శించినప్పుడు అంత గ్రేట్ విమర్శలు నీకు వస్తాయి. అవును, కాబట్టి మన సబ్జెక్ట్లో ఎంత వీలైతే అంత మౌనం వహించడం అనేది మనం నేర్చుకున్నాం. మౌనం వహించడం వల్ల మీ ఇన్నర్ మైండ్తో మీరు మాట్లాడడం వల్ల మీ యొక్క ఇంప్రూవ్మెంట్ అనేది మీకు కనిపిస్తుంది. అందుకని మనం మాట్లాడదు, ఎక్కడ కూడా మాట్లాడద్దు. అండ్ 10% దానం ఇస్తే దానికి రిజల్ట్ ఏ విధంగా వస్తుంది? మనం బిట్స్ పూర్వకంగా చెప్పినా, ఒక్కొక్క బిట్గా మనం గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఇచ్చేప్పుడు మనకు ఆ బిట్స్ గుర్తొచ్చినప్పుడు ఎంత చక్కని ఫీలింగ్ వస్తుందంటే, ఇచ్చేప్పుడు ఓహో ఇంత ఇది ఉందా అని చెప్పేసి నిజంగా కూడా మనస్ఫూర్తి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇందులో ఏం చెప్తున్నారు సార్? నేను ఆలోచించాల్సి వస్తుంది, నేను ఏం చెప్పాలని ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకు ఆలోచించాలంటే, మనిషి ఎప్పుడు ఆలోచిస్తాడు చెప్పండి ఒకసారి? అల్టిమేట్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాట్ నెక్స్ట్ అనే దాని మీద కాదు. ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే, ప్రతి వాళ్ళు దేని గురించి ఆలోచిస్తారంటే లేని దానికోసం ఆలోచిస్తారు. అది నిజం. అవునా కదా, ఇప్పుడు డబ్బు లేదు, డబ్బు గురించి ఆలోచిస్తాడు. ఆరోగ్యం లేదు, ఆరోగ్యం గురించి ఆలోచిస్తాడు. బిజినెస్ లేదు, బిజినెస్ గురించి ఆలోచిస్తాడు. పిల్లలు లేదు, పిల్లల గురించి ఆలోచిస్తాడు. పెళ్లి కాలేదు, పెళ్లి గురించి ఆలోచిస్తాడు. ఇలా ఏది తీసుకున్నా ఈ సమాజంలో ఆలోచన అనేది ఎక్కడి నుంచి మొదలవుతుందంటే, లేని దానికోసం ఆలోచన మొదలవుతుంది. అవును. కాబట్టి ఇప్పుడు సంపూర్ణంగా ఉన్నా అనుకున్న తర్వాత ఇంకా మీకు ఆలోచనే ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, జీవితం అనేది ఎలా ఉండాలంటే ఒక పూర్ణ కుంభంలాగా ఉండాలి. మీరు ఎప్పుడు కూడా ఈ ఆలోచన వల్ల ఏం చేస్తున్నారంటే, మీ లోపల ఉన్న లోటునే చూస్తున్నారు. మీ లోపల ఉన్న లోటునే చూస్తున్నారు. ఇక్కడ మీరు ఏం చేసినా సరే ప్రకృతి వింటుంది. అవును, నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒక వైబ్రేషన్ ఉంటుంది ప్రకృతిలో. ఒక ప్రతి చెట్టు ఉంటుంది, ప్రతి పక్షి ఉంటుంది, ప్రతి జంతువు ఉంటుంది, అన్నీ వింటాయి. ఎప్పుడో మీ యొక్క ఫీలింగ్ దాని కలిసినప్పుడు మీకు అర్థమవుతుంది స్పష్టంగా అది ఎంతవరకు కరెక్ట్ అని. కాబట్టి ఈ ఆలోచన విధానంలో కూడా మీరు ఎప్పుడు ఆలోచించడం మొదలవుతారంటే, ప్రతి వాళ్ళు కూడా ఏదైనా సరే ఒక సబ్జెక్ట్, సబ్జెక్ట్ గురించి ఎందుకు ఆలోచిస్తాడు? ఆ సబ్జెక్ట్ తన దగ్గర లేదు కాబట్టి సబ్జెక్ట్ గురించి ఆలోచిస్తాడు. గమనించండి, ఆలోచన అనేది ఎక్కడి నుంచి మొదలవుతుందంటే లోటు నుంచి మొదలవుతుంది. అది ఇప్పటిదాకా మనం గమనించలేదు, చాలామందికి కూడా తెలియదు. అది లేని దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, ఉన్నదాని గురించి ఆలోచించే అవసరమే. అవునా కదా, కాబట్టి మీ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా, నేను ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, ఒక పూర్ణ కుంభంలో నిండు కుండలాగా ఎప్పుడు ఉంచుకోండి. అంటే మీతోని అన్నీ ఉన్నాయి, మీరు అన్నిటితో కలిసి ఉన్నారు. ఓకేనా? ప్రతిదీ ప్రకృతి ఉంటుంది, మీరు మాట్లాడే ప్రతి మాట ప్రకృతి ఉంటుంది. ఒక పెద్ద ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన రోజు అక్కడ గార్డెన్లోకి వచ్చి ఉండేది. అన్ని పక్షులు వచ్చి ఆయన చుట్టుపక్కన కూర్చుండే, విత్తనాలు వేసేది చుట్టుపక్కల కూర్చుండే, హ్యాపీగా వాడుతుంది, ఏదో మాట్లాడేది ఆయన. అంటే ఆ ఫీలింగ్ అనేది ఆయనకు తెలుసు, చాలా డెప్త్కి వెళ్ళాడు కాబట్టి అవి సంభాషించాడు ఆయనతో. నేను కూడా చూశాను, ఒక వ్యక్తిని చూశాను, వాడు పక్షులతో వాడుతో మాట్లాడేది. ఆ భాష వీళ్ళకి అర్థమయ్యేది, మన పక్కకుండా మనకు అర్థం కాదు కానీ వాళ్ళకి అర్థమయ్యేది. వాళ్ళు చెప్పేది అది ఏమంటుంది అనేది కూడా చెప్పేది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దాంతో నీ మమేకం అయిపోతావో వాటి యొక్క ఫీలింగ్ మనకు అర్థమవుతుంది. ఎందుకు ఇప్పుడు ఒక యజమాని ఒక కుక్క పెంచుకున్నాడు, సపోజ్ మన ఫ్రెండే ఒక కుక్క పెంచుకున్నాడు, మనం సడన్గా వెళ్ళగానే అది అరుస్తుంది. అవును, అరవగానే ఏం కాదు, ఏం వదిలే లోపల రా అంటాడు దాన్ని గట్టిగా పట్టుకొని. అంటే మీరు అతనితో మాట్లాడి మీ ఫ్రెండ్ మీతో మాట్లాడినప్పుడు అది గమనిస్తుంది, ఓహో ఇలా కావాల్సిన వాళ్ళే అని చెప్పేసి సైలెంట్ అయిపోతుంది. అది కొత్త వాడికి ఏం చేస్తుంది, పైకి వచ్చేస్తుంది, పైకి వచ్చేస్తుంది. అలాగే యజమాని గురించి పూర్తి వివరాలు దానికి తెలుసు, ఆయన ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వెళ్తాడు, దానికి ఒక ఘ్రాణ శక్తి ఉంది. అదేం చేస్తుందంటే, యజమాని ఒక 2 కిలోమీటర్ దూరం ఉన్నప్పుడు గ్రహిస్తుంది. అది గ్రహించేసి ఏం చేస్తుందంటే, ఇది ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటుంది. ఆ ఇంటి ఆవిడకి ఏమైంది, అది ఎందుకు తిరుగుతుందంటే మా ఆయన వస్తున్నాడని చెప్తుంది. ఇవన్నీ మనం చూసుంటాం. ఆ తర్వాత దాన్ని ఎప్పుడు బయటికి తీసుకెళ్ళాలి, అది ఎందుకు అరుస్తుంది, అంటే ఆకలి అరుస్తుంది, లేదు బయటికి తీసుకెళ్ళమని అరుస్తుంది. ఒక కుక్క గురించి నువ్వు అంత ఆలోచించి దాంతో నువ్వు మమేకమైనప్పుడు ఈ ప్రకృతితో నువ్వు మమేకం కావడానికి మీకు తప్పే ఉంది దాంట్లో. అవును, ఆ పెద్ద అయినా అలా కూర్చున్నాడు, ఆ పక్షులన్నీ వస్తున్నాయి అనుకోకుండా ఒక పిల్లవాడు వచ్చాడు. వచ్చేసి అన్నాడు కదా, తాతయ్య తాతయ్య నాకు ఒక పిట్టను పట్టిస్తావా, అన్ని పక్షులు ఉన్నాయి కదా దానిలోంచి పక్షి నాకు పట్టిస్తావా అన్నాడు. పిల్లాడు కదా సరదాగా అడిగా, దాని ఏముంది సాయంత్రం వరకు పట్టిస్తాను అన్నాడు. ఓకే, సాయంత్రం పిల్లాడు వచ్చాడు, ముస్లిం వచ్చాడు, ఒక్క పక్షి రాలేదు, పట్టిస్తాను అంతే. అర్థమైపోయింది వాటికి, వాటికి అర్థమైపోయింది అంతే.
మన భాష దానికి ఎలా అర్థమైపోయింది? అర్థమైందా? ప్రకృతిలో అన్నిటి కూడా నేను 100 సార్లు చెప్పాను, ప్రకృతిలో వెన్నుముక వంకర ఉన్నటువంటి అన్ని జంతువులకు కానీ పక్షులకు కానీ యూనివర్స్ ఆల్రెడీ కనెక్ట్ అయ్యింది, కేవలం మనిషికి మాత్రమే కనెక్ట్ కాలేదు. అది ఎలా కనెక్ట్ చేసుకోవాలి మనం యూనివర్స్తో అనేది మనం క్లాస్లో చెప్తాం. అర్థమైందా? కాబట్టి లేని దాని గురించి మాత్రమే మనిషి ఎప్పుడు ఆలోచిస్తాడు. ఎప్పుడైతే నువ్వు యూనివర్స్తో కనెక్ట్ అయినావో అన్నీ సంపూర్ణంగా నీ దగ్గరనే ఉంటాయి, ఇంకా వాటి గురించి మీరు ఆలోచించే అవసరం లేదు. ఆలోచన రహిత స్థితిని కలిగి ఉండి ఆ యొక్క శూన్యంలో మీరు ఆనందాన్ని, బ్రహ్మస్థితిని మీరు అనుభవించాలి. ఆ స్థాయికి మీరు చేరాలి. మనం ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, మెడిటేషన్లో ఏం జరుగుతుందంటే ఆలోచనలు వచ్చి చాలామంది కంప్లైంట్ చేస్తారు, గురుగారు మీరు మెడిటేషన్ చేయమన్నారు, కూర్చున్నప్పుడు అన్ని ఆలోచనలు వస్తాయి. పని లేదు కాబట్టి ఆలోచన ఇంకెక్కడ వస్తాయి ఆలోచనలు? వాష్రూమ్లో వస్తాయి, అక్కడేం పని ఉండదు మనకి. కాబట్టి పనికిరాని ఆలోచనలు వస్తాయి, అక్కడ మీరు మౌనంగా ఉంటారు. ఇక్కడైతే ఇంకేం పని ఉండదు, అక్కడ మీరు స్నానం చేసి ఇక్కడ ఏం పని ఉండదు మీకు, ఇక్కడ ఖాళీ కూర్చోవడం కాబట్టి ఆలోచనలు వస్తాయి, వాటి పని అది. కాబట్టి ఆలోచన చూస్తూ మీరు ఏం చేయాలి, గమనించాలి వాటిని. ఏం ఫీలింగ్ చేయదు, జస్ట్ ఆలోచనలు మీరు చూడగలగాలి, గమనించగలగాలి. వచ్చి ఒక స్థాయి దగ్గర ఆగిపోతాయి, అది మనం గతంలో చెప్పుకున్నాం. ఆగిపోయిన తర్వాత ఏమవుతుంది? శూన్యస్థితి ఏర్పడుతుంది. అంటే ఆలోచన రహిత స్థితి అంటే దాన్ని సమాధి అంటాం మనం. మనం ఎన్నోసార్లు చెప్పుకున్న ఆధ్యాత్మిక ప్రపంచంలో మెడిటేషన్లో దాన్ని సమాధి అంటే, సమాధి అంటే ఏంది? అక్కడ ఏముండదు, చప్పుళ్ళు ఉండవు, ఏముండవు, శ్మశానంలో ఏముంటుంది అంటే అక్కడ ఏముండదు, ఆ స్థాయి ఏర్పడుతుంది. ఆ తర్వాత అక్కడ నుంచి మీకు మీ యొక్క లైఫ్ అనేది మొదలవుతుంది, కాబట్టి ఎప్పుడైనా సరే మీరు దేని గురించి ఆలోచిస్తున్నారంటే లేని దాని గురించి మీరు ఆలోచిస్తున్నారు. ఇది బాగా దృష్టిలో పెట్టుకోవాలి. లేని దాని గురించి ఆలోచించే స్థితి నుంచి మీరు బయటపడాలి ఫస్ట్. ఎప్పుడైతే మీరు ఆ స్థితి నుంచి బయటపడతారో అప్పుడు సంపూర్ణంగా అన్ని మీరు పొంది ఉంటారు. అప్పటిదాకా మీకు లోటే ఉంటుంది, మీరు జీవితాంతం కాదు కదా, లైఫ్ ఎండ్ ఆఫ్ లైఫ్ వరకు కూడా మీరు ఆలోచిస్తూనే ఉంటారు. ఇక మీద అది జీవితానికి అర్థమే ఉంది, మీ జీవితానికి అర్థమే లేదు కదా. ఎండ్ ఆఫ్ లైఫ్ దాకా మీరు ఆలోచిస్తూ కూర్చుంటే ఇంకా అర్థమేముంది? ఎప్పుడు స్థిరత్వం వస్తుంది మీ జీవితంలో, ఎప్పుడు పూర్ణత్వం వస్తుంది, ఎప్పుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని ఆనందాలు కానీ సుఖాలు కానీ మీరు డబ్బు సంపద ఐశ్వర్యం ఎప్పుడు పొందుతారు? కాబట్టి ఆలోచన రహిత స్థితిని మీరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. అంటే మీరు ఇంకా దేని గురించి ఆలోచించదు. ఇప్పుడు మీరు మంచి ఫుడ్ తినాలనుకున్నారా, ఇంట్లో అన్ని రకాలు ఉన్నాయి, వంట మనిషి ఉన్నాడు, అన్నీ ఉన్నాయి, లేదా మంచి హోటల్ ఉన్నాయి, అన్నీ ఏదైనా సరే, ఇది మీరు ఎంత సంపాదిస్తారు? నేను గతంలో కూడా చెప్పాను, ఏదైనా సరే మనకు చాలా చిన్నగా కనిపించాలి. అంటే అప్పుడు నీకు ఆలోచన రహిత స్థితి అనేది ఏర్పడుతుంది ఆటోమేటిక్గా. అవును, అక్కడ నీకేం లోటు లేదు, పరిపూర్ణంగా ఉన్నావు నువ్వు, అంతకుమించి ఇంకేం కావాలి మీకు? కాబట్టి ఎంత వీలైతంతా ఆలోచన రహిత స్థితిని కోరుకోండి. రెండోది ఏంటంటే, ప్రకృతి ప్రతిదీ వింటుంది, ప్రతిదీ మీకు చెప్తుంది, దాన్ని అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతి దగ్గర మీకు అన్నీ చెప్తుంది, మీరు దాన్ని అబ్జర్వ్ చేయట్లేదు, ఎందుకంటే మీ పని హడవుల్లో పడి వాటన్నిటిని మర్చిపోతున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ అది ఎప్పుడు మీరు అర్థం చేసుకుంటారంటే, మీ ఇన్నర్ మైండ్తో మీరు ఏకమైనప్పుడు మాత్రమే ప్రకృతి ఏమేమి మాట్లాడుతుంది, ఏమేం చేస్తుంది, ఈ విశ్వం మీకు ఏం చేయాలనుకుంటుంది. ఇంతకుముందు మనం చెప్పు, విశ్వం మీకోసం ఏదో చేయాలనుకుంటుంది, విశ్వం మీకు ఏదో చెప్పాలనుకుంటుంది. ఈ వర్డ్స్ మనం గతంలో వాడాం. మనం ఒక్కసారి దాని వాయిస్ వినండి, మీకు అర్థమవుతుంది మీరేంటనేది. ఆ తర్వాత డబ్బు సంపద ఐశ్వర్యం ఆటోమేటిక్గా మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఇక వాటి గురించి మళ్ళీ ఆలోచించే అవసరం లేకుండా మీ యొక్క పరిస్థితి ముందుకు వెళ్ళిపోతుంది. నిజంగా ప్రకృతితో, అంటే మీరు ఇందాక ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఎస్, మనం ఏదైతే పెట్స్ని పెంచుకుంటామో వాళ్ళకి మన సెన్స్ అర్థమవుతూ ఉంటుంది. కరెక్ట్ అర్థమైపోతుంది దానికి. ఎప్పుడో వాడికి ఏమవుతుంది, దానికి ఏమవుతుంది, వీడే చెప్తాడు. ఆ కుక్క భాష వీడికి రాకున్నా సరే దాని కథ అంతా చెప్తాడు వీడు ఓనర్. దానికి యజమాని అన్ని స్టోరీలు చెప్తాడు, దానికి ఏమైంది, ఇప్పుడు ఇంజెక్షన్ వేయాలి, జ్వరం వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్ళి, మనుషుల్లాగా చెప్పేస్తాడు వాడన్ని. ఎందుకంటే అంత ఇద్దరు ఏకమైపోయింగ్స్తోనే మమేకమైపోయారు వాళ్ళు. పనికిరాని వాడి గురి కుక్కల కోసం మమేకమైపోవడం జరిగింది కానీ మాత్రం డబ్బు సంపద ఐశ్వర్యం కోసం విశ్వంతో మమేకవడం వాడి చేతలు కావట్లేదు. దాంతో ఏమైపోతుంది, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. సింపుల్ అంతే. మనస వాచ్య కర్మణ ఆవాహన చేసుకోండి. ఎస్, ఆవాహన చేసుకోవాలి. ప్రకృతితో మమేకమైపోవాలి, విశ్వంతో ఏకమైపోవాలి. అప్పుడు జీవితంలో స్థిరత్వం వస్తుంది, సంపూర్ణత్వం వస్తుంది, ఇక ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది. ఆలోచన రహిత స్థితి. ఎస్, నిజమే సార్. ఎప్పుడు మనకి ఏదైనా లేదు అని అంటేనే దానికోసం ఎక్కువ లేకపోతే ఆలోచన, ఎందుకంటే మన ఆలోచనతో అవసరం లేదు, ఇక వేరే ఆలోచన అవసరమే లేదు, ఇంకా ఆలోచనే అవసరం లేదు మనకి. లేని దానికోసం మనిషి ఆలోచిస్తాడు, సబ్జెక్ట్ లేదు సబ్జెక్ట్ గురించి ఆలోచిస్తాడు, అవునా కదా? అవును. మరి వాడు పాస్ కావాలి, అది ఇంకా పాస్ అవుతాడో తెలియదు, దాని గురించి ఎగ్జామ్ కోసం ఆలోచిస్తాడు, ఏం చేయాలి? లేని దానికోసమే మనిషి ఆలోచిస్తాడు, లేకపోతే ఆలోచన అవసరమే లేదు. కాబట్టి లేదు అని అన్నప్పుడు ఆలోచిస్తావు, లేదనేది మీ జీవితంలో ఒక్కసారి దాన్ని పక్కన పెట్టారనుకోండి, ఇంకా మీకు ఆలోచన ఎందుకు ఉంటుంది? కొద్దిగా డెప్త్కి అర్థం చేసుకోవాలి. అవునవును.
థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.